हेलो एवरीवन, वेलकम टू आरके करियर पॉइंट। फ्रेंड्स, ईनाटी जॉब न्यूज़ क्लास लो भागंगा आंध्र प्रदेश राष्ट्रम लो उन्नटुवंटी कडप जिल्ला लो नोटिफिकेशन की संबंधी विवरालु अयिते तेलियजेयबोतुन्नानु। सो गवर्नमेंट ऑफ आंध्र प्रदेश हेल्थ मेडिकल एंड फैमिली वेलफेयर डिपार्टमेंट नुंची ओक मंची नोटिफिकेशन अयिते रिलीज अयिंदंडी। ई नोटिफिकेशन लो उन्न उद्योगालकु 13 जिल्लाल वारंदरू कूडा अर्हुले। सो पूर्ति विवरालु एंटो चूसेद्दामु। विवरालकु वेल्लिनट्लयिते सो ఇందులో ముందుగా స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే ఉన్నాయి। ఇందులో క్వాలిఫికేషన్ జీఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు అర్హులు। జీతము 22,500 వరకు ఉంటుంది। ఇందులో 66 ఖాళీలు ఉన్నాయి। నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకి చూసినట్లయితే 9 ఖాళీలు ఉన్నాయి। 19,019 రూపాయల సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది। ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 1 ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ఇంటర్మీడియట్ చేసిన తర్వాత చేసి ఉండాలి, లేదా 2 ఇయర్స్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ఆఫ్టర్ ఎస్ఎస్సి చేసిన క్యాండిడేట్స్ అయినా అర్హులే, లేదంటే బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళైనా కూడా అర్హులే। నెక్స్ట్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి చూసినట్లయితే 20 ఖాళీలు ఉన్నాయి। ఇందులో 15,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీకి చేసిన వాళ్ళు అర్హులు। ఇక నెక్స్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్ట్కి చూసినట్లయితే 15 ఖాళీలు ఉన్నాయి। సో మొత్తము 12,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్కి। క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి చదివినటువంటి క్యాండిడేట్స్ అర్హులు। మొత్తం వచ్చేసి ఇందులో 110 ఖాళీలు అయితే ఉన్నాయండి। సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీరు ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.kadapa.ap.gov.in అనే వెబ్సైట్ని విజిట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు। ఇక నెక్స్ట్ ఫీ విషయానికి వచ్చినట్లయితే, అంటే అప్లికేషన్ ఫీ విషయానికి చూసినట్లయితే 300 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసేటప్పుడు। సో ఇది వచ్చేసి కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, కాకపోతే అందరూ ఏ జిల్లాల వారైనా కూడా అర్హులే। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు। కాకపోతే ముందు కడప డిస్ట్రిక్ట్కి సంబంధించిన క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత మిగతా డిస్ట్రిక్ట్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది। సో ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు। సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మెరిట్ విధానంలో రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు। ఒకవేళ ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం అయితే ప్రిఫరెన్స్ ఇచ్చి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది। ఇక్కడ చూడండి, క్లియర్గా సెలక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ మెరిట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు। ఇక అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసినట్లయితే 30వ నెల 2021 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు। ఇక స్క్రూనిటీ ఆఫ్ అప్లికేషన్స్ చూసినట్లయితే 10 అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉంటుంది। నెక్స్ట్ చూసినట్లయితే పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 5వ తేదీన అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది। రీఅడ్రెస్సల్ ఆఫ్ గ్రీవియన్స్ చూసినట్లయితే రిడ్రెస్సల్ ఆఫ్ గ్రీవియన్స్ 6/10/2021 to 8/10/2021। పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ 9/10/2021। పబ్లికేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ 10/10/2021। ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ 11/10/2021। అంటే మీరు 11వ తేదీన అపాయింట్మెంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది। అంటే ఎవరైనా ఎవరైతే సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్స్. సో చూసారు కదా ఈ నోటిఫికేషన్ వివరాలన్నీ, మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి। ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది। దీనికి సంబంధించినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అలాగే ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, క్లియర్గా చూసుకోండి। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ నైస్ డే, బై బై।